హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మనలో చాలామంది మనం మన ఫైనాన్షియల్ గోల్స్, అంటే మనకు నచ్చిన బైక్ కానీ లేకపోతే కార్ కానీ లేదా మనం ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్ రిటైర్మెంట్ ఆర్ మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏదైతే సేవ్ చేయాల్సిన అండ్ కార్పస్ అమౌంట్ ఉంటుందో అమౌంట్ చూసేసరికి చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. అండ్ మన నెలసరి జీతం నుంచి మన అవసరాలకు ఏదైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులు పోగా మనం సేవ్ చేయగలిగిన మిగిలిన అమౌంట్ చూసినట్టయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇంత చిన్న అమౌంట్తోని అంత పెద్ద గోల్ ఏదైతే ఉన్నదో ఆ గోల్ని అచీవ్ చేయగలమని చాలామంది ఈ డౌట్తోనే వాళ్ళ సేవింగ్స్ అన్న డిలే చేసేస్తుంటారు. సి, ఇక్కడ నేను ఒక సింపుల్, చాలా సింపుల్ అండ్ చాలా బ్యూటిఫుల్ స్ట్రాటజీ, చాలా ఫ్యాంటాస్టిక్గా వర్క్ అవుతుంది ఈ స్ట్రాటజీ గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ పర్పస్, లాస్ట్ మన ఆస్క్ మనీ పర్స్లో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ సిమిలర్ క్వశ్చన్ అడిగారు. అడిగిన తర్వాత నాకు అనిపించింది ఈ సింపుల్ స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ అయినా కూడా ఐ థింక్ మన సబ్స్క్రైబర్లో చాలామందికి తెలిసి ఉండదు అని చెప్పి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు స్టెప్ బై స్టెప్ ఈ స్ట్రాటజీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు మీకు నేర్పిస్తాను. అండ్ అలాగే ఏదైతే క్యాలిక్యులేటర్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆ క్యాలిక్యులేటర్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఆ క్యాలిక్యులేటర్ బట్టి మీ ఫైనాన్షియల్ గోల్స్ మీరు సింపుల్గా ప్లాన్ చేసుకోవడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా లెట్స్ స్టార్ట్. ఒక చిన్న అమౌంట్తో పెద్ద గోల్ని, అంటే పెద్ద కొండని ఎలా కొట్టచ్చు అనే క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆ ప్లానింగ్ పార్ట్ని ఈరోజు నేర్చుకుందాం. లెట్ మీ టేక్ యూ టు ది ఎక్సెల్. అండ్ ఈ ఎక్సెల్లో ఈ క్యాలిక్యులేషన్ నేను మీకు చూపించే ముందు స్మాల్ రిమైండర్, ఈ వీడియోలోని మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనిపించిన వెంటనే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. మీరు లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్టయితే మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మేము వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఛానల్ యొక్క వర్క్ నచ్చి ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలో ఛానల్ యొక్క రెఫరల్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ అయ్యి ఉంటాయి, వాటి ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ మీరు మన రెఫరల్ లింక్ ద్వారా ఆర్ కంపెనీ యొక్క వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసినా మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఛానల్ రెఫరల్ లింక్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే మా వర్క్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని క్యాలిక్యులేషన్లో తీసుకెళ్ళిపోతాను. ముందుగా నా వెనకాల మీకు కనబడుతున్న అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ ఏదైతే మీకు ప్రొవైడ్ చేయబోతున్నానో ఈ క్యాలిక్యులేటర్ మీరు యూస్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ నేను మీకు చెప్తాను. మిగిలినవన్నీ ఫార్ములాస్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమి ఉండదు. ఇక్కడ ఎల్లో కలర్ సెల్స్ మీకు కనబడుతున్నాయి కదా, ఓన్లీ ఈ ఎల్లో కలర్ సెల్స్లో మాత్రమే డేటా ఇన్పుట్ చేయండి. సో దట్ మీకు ఆటోమేటిక్గా మిగిలిన క్యాలిక్యులేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో చాలా సింపుల్. నువ్వు ఇక్కడ ఎల్లో కలర్ సెల్స్లోని ఫస్ట్ కాలం మనకి ఏం కనబడుతుంది, ప్లాన్డ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్, అంటే మనం నెలకి ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం మనం ఇక్కడ ఇన్పుట్ చేయాలి. లెట్స్ సే నేను ఇక్కడ సింపుల్గా నెలకి నేను 1000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిద్దాం అనుకున్నానని చెప్పి టైప్ చేశాను. దాని తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. లెట్స్ సే మీరు ఇప్పుడు ఈ వ్యూవర్ ఎవరైతే ఉన్నారో జాబ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు, కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో యంగ్ ఏజ్లోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం ప్రారంభించారు అనుకుందాం. ఇన్ దట్ కేస్ మీ ఏజ్ అప్రాక్సిమేట్లీ ఒక 25 ఇయర్స్ ఉన్నదనుకోండి. మీరు ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అంటే మీ రిటైర్మెంట్ కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఇన్ దట్ కేస్ మీ ఏజ్ 25 ఇయర్స్ అండ్ మీ రిటైర్మెంట్కి 60 ఇయర్స్, అంటే మనకి ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ ఉన్నది, 35 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయడానికి టెన్యూర్ ఉన్నది కదా, నేను ఇక్కడ 35 ఇయర్స్ ఇన్పుట్ చేస్తున్నాను. దాని తర్వాత మీరు రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడ లెట్స్ సే మీరు అందరూ మన రెగ్యులర్ ఫాలోవర్స్ అండ్ మీకు ఈక్విటీ మార్కెట్స్ మీద ఒక కొంచెం ఐడియా ఉన్నది అనుకున్నాను. మనం సింపుల్గా ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఇండెక్స్ మనకి 14-15% మధ్యలోనే అప్రాక్సిమేట్లీ రిటర్న్ ఉంటుంది. యావరేజ్గా ఎవ్రీ ఇయర్ అంత ఉండాలని లేదు, బట్ ఇట్స్ యావరేజ్ రిటర్న్ అన్నమాట. కన్సర్వేటివ్గా ఇండెక్స్లో మనకి 12% వచ్చింది అనుకుందాం. మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఇంకొంచెం ఎక్కువ అనుకోండి, మీరు ఎక్కువ పర్సంటేజ్ ఇన్పుట్ చేయొచ్చు. లేదా మీరు నేను ఓన్లీ పీపీఎఫ్ లాంటి ప్రొడక్ట్లోని లేదా సెక్యూర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్డీ లాంటి ప్రొడక్ట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయినా ఇన్పుట్ చేయొచ్చు. నేను ఇన్పుట్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ ఇన్పుట్ చేయను లేదు, మీకు నచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఇన్పుట్ చేయొచ్చు. నేను ఇక్కడ 12% ఇన్పుట్ చేస్తున్నాను. నౌ స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది మనం 1000 రూపీస్తో కదా. సో 1000 రూపీస్తో స్టార్ట్ చేసి 35 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే 12% రిటర్న్ చొప్పున మీ ఏజ్ 60 వచ్చేసరికి మీకు కార్పస్ ఎంత క్రియేట్ అవుతుందో తెలుసా, 55,10,000 రూపీస్ కార్పస్ క్రియేట్ అవుతుంది. నౌ ఇక్కడ నేను మీకు మ్యాజిక్ పార్ట్ చూపిస్తాను. సి, మనం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మన జీతం అనేది తక్కువ ఉంటుంది, బట్ యా ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రిమెంట్ వస్తుందా. అండ్ అలాగే మనకి ప్రమోషన్స్ వచ్చే కొద్దీ మన శాలరీలోనే సిగ్నిఫికెంట్ జంప్ వస్తుంది. ఆర్ మీరు జాబ్ చేంజ్ అవుతున్నారు అనుకోండి, అక్కడ కూడా సిగ్నిఫికెంట్ జంప్ వస్తుంది. నువ్వు ఆ జంప్ వచ్చినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం పెంచవచ్చు కదా. ఖర్చులు అయితే ఆటోమేటిక్గా పెంచేస్తావు, బట్ ఇన్వెస్ట్మెంట్నే పెంచేటప్పుడు ఇలాంటి మనకు థంబ్ రూల్స్ తెలిసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుతావు అన్నమాట. సో అందుగురించి ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుతున్నావు అనుకోండి. నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కోసం లెట్స్ సే ఒక 10% ఎవ్రీ ఇయర్ మీరు
ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ సంవత్సరం ఎవ్రీ మంత్ మీరు 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే నెక్స్ట్ ఇయర్ పర్ మంత్ 1,000 రూపాయల బదులు 1,100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇన్ దట్ కేస్ అలా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తున్నారు, దాని నెక్స్ట్ ఇయర్ 1,210 రూపాయలు ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. ఇన్ దట్ కేస్ ఇందాకలో మనకి ఎంత వచ్చింది కార్పస్? 55 లక్షలు కదా. ఇక్కడ చూడండి కార్పస్ 1,57,00,000 అయిపోద్ది. సో ఇలా స్మాల్ అమౌంట్తో లార్జ్ కార్పస్ని అయితే మనం బిల్డ్ చేయొచ్చు. నౌ ఇదొక స్ట్రాటజీ అయితే, ఈ స్ట్రాటజీని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సేమ్ 1,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, సేమ్ 35 ఇయర్స్ టెన్యూర్, సేమ్ 12% రిటర్న్, బట్ మన పర్సంటేజ్ టర్మ్స్లో కాకుండా. లెట్స్ సే ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్ మనం 1,000 రూపాయలు పర్ మంత్ స్టార్ట్ చేసాం కదా, సెకండ్ ఇయర్లోని 1,000 రూపాయలు కాకుండా పర్ మంత్ మనం 2,000, అంటే నేను ఎవ్రీ ఇయర్ 1,000 రూపీస్ ఇంక్రీజ్ చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ నేను 1,000 రూపీస్ ఇన్పుట్ చేస్తున్నాను. 1,000 ఇన్పుట్ చేసినట్టయితే మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ కనబడుతుంది. చూడండి ఫస్ట్ ఇయర్ 12 మంత్స్, ఫస్ట్ 12 మంత్స్ ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాం. సెకండ్ ఇయర్ ఆ నెక్స్ట్ 12 మంత్స్ ఎవ్రీ మంత్ 2,000 రూపీస్ చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాం. దాని నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్లోని ఇలా ఇంక్రీజ్ చేసినట్టయితే ఎంత అవుతుంది? ఎవ్రీ మంత్ మనం 3,000 రూపీస్, అంటే ఎవ్రీ ఇయర్ జస్ట్ 1,000 రూపీస్ పర్ మంత్ మనం పెంచుకుంటే వెళ్ళాం. డబల్ చేయట్లేదు ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ని. ఎవ్రీ ఇయర్ 1,000, ఫస్ట్ ఇయర్ మాత్రం డబల్ చేసినట్టు కనిపిస్తుంది. 10th ఇయర్ తర్వాత చూడండి, 10th ఇయర్లోనే మనం 10,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేసినా 11th ఇయర్లో మనం యాడ్ చేసేది ఆ 1,000 రూపీస్ అన్నమాట. సో ఈ కేసులోనే ఈ క్యాలిక్యులేషన్లో మనం క్రియేట్ చేయగలిగే మ్యాజిక్ ఏంటి తెలుసా? మనం స్టార్ట్ చేసింది జస్ట్ 1,000 రూపీస్తో అయినా కూడా మనం క్లోజ్ టు బై ద టైమ్ ఆ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి క్లోజ్ టు 5 కోట్లు కార్పస్ అయితే బిల్ చేయగలుగుతున్నాం. నువ్వు ఇక్కడ చాలా మంది అగైన్ ట్యాక్స్ కాంపోనెంట్ గురించి అడుగుతారు. ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఈ కార్పస్ మీద. ఎంత ట్యాక్స్ అనేది అప్పుడున్న రూల్స్ బట్టి మనం పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ట్యాక్స్ కాంపోనెంట్ మీద వర్రీ అవుతున్నారు అనుకోండి, నాకు 5 కోట్లు ఎగ్జాక్ట్ అమౌంట్ పోస్ట్ ట్యాక్స్ కావాలనుకున్నారు అనుకోండి, 1,000 బదులు మీరు ఎవ్రీ ఇయర్ పెంచే అమౌంట్ని 1,200 రూపీస్ చేయండి. 1,200 రూపీస్ చేసినట్టయితే మీకు ఎన్ కార్పస్ 5 కోట్ల బదులు 5,60,00,000 వస్తుంది. ఆ అడిషనల్ అమౌంట్ మీరు ట్యాక్స్ కాంపోనెంట్ పే చేసుకోవచ్చు, 5 కోట్లు కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. నువ్వు ఇలాగా ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మన రిటైర్మెంట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం అంటే నో, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ లేదా మీ కార్ కానీ సింపుల్ క్యాలిక్యులేషన్. లేచే మీరు ఒక కార్ కొందాం అనుకున్నారు, పర్ మంత్ మీరు 10,000 రూపాయలు దాని గురించి పక్కన పెట్టగలరు. 5 సంవత్సరాల్లో మీరు కార్ కొందాం అనుకున్నారు, ఇన్ దట్ కేస్ మనం లేచే ఒక 10,000 రూపాయలు మీరు ఇక్కడ ఇన్పుట్ చేశారనుకోండి, 5 ఇయర్స్ టెన్యూర్లో కార్ కొందాం అనుకున్నాం కదా, సేమ్ 12% ఉంచుతున్నాను, ఎవ్రీ ఇయర్ 10% పెంచుతున్నారు అనుకోండి, మీరు 5 ఇయర్స్ ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ వచ్చేసరికి మీరు క్లోజ్ టు 10,00,000 రూపాయల వరకు కార్పస్ క్రియేట్ చేయగలరు. ఆ కార్పస్తో మీరు కార్ కొనవచ్చు. ఇలా పిల్లల ఎడ్యుకేషన్ కానీ దేనికైనా ప్లాన్ చేయొచ్చు. పిల్లల ఎడ్యుకేషన్లోని ఇంకొంచెం మీకు డీటెయిల్గా క్యాలిక్యులేషన్ చూపిస్తాను. సో ఈ షీట్కి ముందు ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్లోకి మీరు వెళ్ళారనుకోండి. ఇక్కడ మీరు ఎవరి గురించి ప్లాన్ చేస్తున్నారు? నేను ఇక్కడ నా కూతురు పేరు ఇన్పుట్ చేస్తాను, జోషిత. ఓకే, జోషిత పేరు ఇన్పుట్ చేస్తాను. ప్రజెంట్ చైల్డ్ ఏజ్ 10 ఇయర్స్ అని ఇన్పుట్ చేస్తున్నాను. ఓకే, కరెంట్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, లెట్స్ సే తన పీజీ కోసం నేను సేవ్ చేస్తున్నాను అనుకుని తన పీజీకి ఇప్పుడు 25 లక్షలు కాస్ట్ అవుతుంది అనుకుందాం. రఫ్గా ఇన్పుట్ చేస్తున్నాను, 25కి ఎక్కడ వస్తుంది లేదా ఇలా కింద కామన్ సెక్షన్లో ఫైట్ చేయొద్దు. జస్ట్ శాంపిల్ నెంబర్స్, మీకు నచ్చిన నెంబర్ అండ్ మీరు ఎగ్జాక్ట్ యాక్యురేట్గా మీరు అనుకున్న నెంబర్స్ మీ క్యాలిక్యులేషన్ బట్టి ఇన్పుట్ చేయండి. ఎక్స్పెక్టెడ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, నార్మల్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది కదా. నేను ఇక్కడ 10% ఇన్ఫ్లేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నది అనుకుందాం. ఏజ్ ఆఫ్ చైల్డ్ ద గోల్ రిక్వైర్మెంట్, నౌ నేను 20 ఇయర్స్కి కావాలనుకున్నాను అనుకోండి రఫ్గా, ఇన్ దట్ కేస్ నాకు ఆ టైంలో కావాల్సింది 64,84,000 రూపీస్ కావాల్సి వస్తుంది. నౌ నేను ఇక్కడ ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్, సేమ్ ఇక్కడ 12% ఇన్పుట్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడ కింద ఇనీషియల్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అని ఉన్నది కదా, అక్కడ నేను నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేయడానికి, నేను 1,00,000 రూపాయలు ఇన్పుట్ చేస్తున్నాను. ఇన్పుట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద చూడండి, మనం మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఇక్కడ రిక్వైర్మెంట్ కనబడుతుంది కదా, 27,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే ఈ సేమ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఆధారంగా ఈ గోల్ అచీవ్ చేయగలం అని చెప్పి క్యాలిక్యులేటర్ చెప్తుంది. బట్ నా దగ్గర 27,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు మిగలట్లేదు, నా ఖర్చులు పోగా అనుకోండి. ఇన్ దట్ కేస్ నేను ఇక్కడ లెట్స్ సే 20,000 రూపీస్తో స్టార్ట్ చేస్తున్నాను. 20,000 ఇన్పుట్ చేశాను, 20,000 రూపీస్తో స్టార్ట్ చేసి ఎవ్రీ 10% చొప్పున నేను ఇంక్రీజ్ చేయగలుగుతున్నాను అనుకోండి, ఇన్ దట్ కేస్ నాకు 68,48,000 రూపీస్ కార్పస్ క్రియేట్ అవుతుంది. నాకు ఇక్కడ కావాల్సిన 64,84,000 యా అండ్ గోల్ని అచీవ్ చేయగలుగుతున్నాను. సో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అమౌంట్ కన్నా మనం తక్కువ స్టార్ట్ చేసినా కూడా మన ఇంక్రిమెంటల్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉన్నదో, కాకపోతే ఇక్కడ రిస్క్ పార్ట్ గుర్తుంచుకోండి, స్టార్ట్ చేసేటప్పుడు మనం చాలా జోష్తో స్టార్ట్ చేసేస్తాం. నాకు మీ నుంచి కింద కామెంట్ సెక్షన్లో కూడా కావాలి మీలో ఇలాగ ఇనీషియల్గా స్టార్ట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ని ఎంతమంది ఇంక్రీజ్ చేశారు, ఎంతమంది మీ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయలేదు. అంటే మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక అమౌంట్తో స్టార్ట్ చేసి ఉంటారు కదా, దాని తర్వాత ఆ సేమ్ అమౌంట్లే మీరు ఎస్ఐపి రూపంలో కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నారా, కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఎంతమంది వాళ్ళ యాన్యువల్ సేవింగ్స్ని ఇంక్రీజ్ చేయగలుగుతున్నారని అర్థమవుతుంది. నువ్వు ఇక్కడ ఈ కేసులోని ఆ 10% ఇంక్రిమెంట్ మనం ఏదైతే అనుకున్నామో అది కంపల్సరీ చేసినప్పుడు ఈ గోల్ని అచీవ్ చేయగలం. సో మిస్ అవ్వకుండా ఈ స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాగ సింపుల్గా
మీరు ఏదైతే గోల్ అనుకుంటారో ఆ గోల్కి ఇలా ప్లాన్ చేసి చిన్న అమౌంట్తో కూడా పెద్ద పెద్ద కార్పస్ అయితే క్రియేట్ చేయగలరు. ఈ క్యాలిక్యులేటర్ ఏదైతే మీకు చూపించానో ఈ క్యాలిక్యులేటర్ని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఆ లింక్ ఏదైతే ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. మీరు ఈ వీడియోని ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత చూసినా కూడా మీరు జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఆ ఎక్సెల్ షీట్ని డౌన్లోడ్ చేసుకుని మీ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళిన తర్వాత మీరు మార్కెట్ అప్డేట్స్, ఇలాంటి వాల్యుబుల్ అప్డేట్స్ ఏవైతే రెగ్యులర్గా వస్తాయి వాటిని ఫాలో అవ్వాలనుకున్నట్టయితే మిస్ అవ్వకుండా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఫాలో అయినట్టయితే మీకు రెగ్యులర్గా మార్కెట్ రిలేటెడ్ అండ్ వేరియస్ అప్డేట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్గా కంప్లీట్ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో మీరు మీ మిగిలిన గోల్స్, రిటైర్మెంట్, పిల్లల ఎడ్యుకేషన్, ఇలాంటి వేరియస్ గోల్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసి మన ఛానల్లో ఉంచాం. ఇక్కడ ఆ ప్లేలిస్ట్ మీకు ఎండ్ కాల్లో వస్తుంది. ఆ ప్లేలిస్ట్ని ఫాలో అయినట్టయితే మీకు ఆ డీటెయిల్స్ అన్ని నేర్చుకుని మీరు మీ గోల్స్కి ప్లాన్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకో. నేను సాయికృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై.